తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత ఉద్యోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 8న ప్రారంభమైన స్వతంత్ర భారత ఉద్యోత్సవ వేడుకలు ఈ రోజు సామూహిక జాతీయ గీత లాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జంక్షన్లు అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న మెయిన్ జంక్షన్ల వద్ద 11:30 సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాబిట్స్ జీపీఓ చౌరస్తా వద్ద జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. పెద్ద సంఖ్యలో నగరవాసులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జీపీఓ జంక్షన్ చూస్తున్నాం. పూర్తిగా జాతీయ భావం ఉట్టిపడే విధంగా అన్ని కూడా జాతీయ పతాకాలను చేతబూని నగరవాసులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎంతో ఘనంగా జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విధిలో చూడవచ్చు పెద్ద సంఖ్యలో నగరవాసులందరూ కూడా తల్లి రావడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఉన్న 54 జంక్షన్ల వద్ద ప్రత్యేకంగా సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా మనం విజయలో చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఎల్ఈడీలను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు అక్కడే జాతీయ గీతాన్ని ఆలపించేందుకు చూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద 1 నిమిషం పాటు రెడ్ సిగ్నల్ని వేసి ఎక్కడి వాహనాలు అక్కడే, ఎక్కడ బండ్లు అక్కడే, ఎక్కడి జనాలు అక్కడే నిలబడి 1 నిమిషం పాటు జాతీయ గీతాన్ని ఆలపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయలో చూస్తున్నాం. పూర్తిగా ఏదైతే జీపీఓ జంక్షన్ వద్ద ఉన్న ప్రధాన సర్కిల్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇక్కడ బిల్డింగ్లకు జాతీయ పతాకాన్ని, జాతీయ జెండాని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా ఏదైతే బోనాలు కానీ అలాగే వివిధ రకాల పండుగలు అన్నికి సంబంధించి ఇక్కడ వేషధారణతో ప్రత్యేక అలంకరణగా ఈ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖైరతాబాద్ జంక్షన్ కానీ, లగ్డి కపుల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఈసీఐఎల్ కానీ, ప్యారడైజ్ సర్కిల్ కానీ, అలాగే జీపీఓ హ్యాబిట్ సర్కిల్ కానీ ఇలా అన్ని చోట్ల కూడా ఎంతో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి నగరవాసులు కూడా ఉన్నారు. చెప్పండి కైసా, హౌ డిడ్ యు ఫీల్? నమస్కారం అండి. చాలా చాలా మంచిగా ఇక్కడ సెలబ్రేషన్ చేశాము. ఒక ఇంట్లో పెళ్లిలాగా కలకల కలకల కనిపిస్తున్నది. ఈ జాతీయ 75th ఇండిపెండెన్స్ డే రోజు మనమందరం ఒకటయ్యి జెండా ఎగిరించి ఒకరిని ఒకరు కలిసిమెలిసి జాతీయ గీతం జనగణమన పాడినం. మన సీఎం గారు వచ్చి మొత్తం మన జాతీయ గీతం పాడారు. చాలా చాలా మంచిగా ఉంది సార్. ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇలా నడిచింది. వి ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. జై హింద్. మొత్తం మనం విజయలు చూసాం. పెద్ద సంఖ్యలో నగరవాసులందరూ కూడా తల్లి కొట్టి ఇచ్చి జాతీయ గీతాన్ని ఆలపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 3 రోజుల పాటు అన్ని ఇళ్లపైన కూడా జాతీయ జెండాలను కూడా ఎగిరేసిన పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా ఏదైతే 15 ఆగస్టు రోజు కానీ 26 జనవరి రోజు మాత్రమే జెండాలు ఎగిరేసే కార్యక్రమం ఉంటుంది. కానీ ఈసారి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర భారత ఉద్యోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 13, 14, 15 మూడు తేదీల్లో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి పైన కూడా జెండాలు ఎగిరేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 జెండాలు ఎగిరేస్తే ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోని 22,00,000 జెండాలను ఎగిరేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 22వ తారీఖుతో స్వతంత్ర భారత ఉద్యోత్సవ వేడుకలు ముగుస్తాయి. అయితే ముగింపు వేడుకను ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పూర్తిగా అందరూ కూడా, ప్రముఖులందరూ కూడా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే మొట్టమొదటిసారిగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమము ఏర్పాటు చేయడంతో ఎంతో సందడిగా దేశభక్తిని పెంపొందించే విధంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రశాంత్, సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.